ఆలోచించక్కర్లేదు, టైం వేస్ట్. బీజేపీ మాత్రం ఇది ఒక ట్రమండస్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే కంపేర్ టు ద లాస్ట్ ఎలక్షన్స్ 6% ఓటు బ్యాంక్ని సస్టైన్ చేసుకున్న బీజేపీ లాస్ట్ 2018 ఎలక్షన్ ఈసారి ఆల్మోస్ట్ 15-16% క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉంది గ్రౌండ్ లెవెల్లో. అండ్ 4-5 స్థానాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సో దీంతో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయన్న దానికన్నా ఈ ఓవరాల్గా పరువు ఏ విధంగా వీళ్ళు అందుకుంటున్నారు అన్న దగ్గర వీళ్ళు మోర్ కేసీఆర్ చేసిన ఒక పెద్ద గేమ్ అంటే 45-50 స్థానాలు గ్యారంటీగా ఓడిపోతారని తెలిసి వాళ్ళు బయటికి పంపించకుండా లోపలే పెట్టుకుని ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళు ఎవరో బయట నుంచి లోపల నుంచి వచ్చి జాయిన్ అవుతారు. దాంట్లో దే హ్యావ్ డిలేడ్ దర్ అనౌన్స్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్. అక్కడ మీ గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరు పనిచేసి సమాధానం చెప్దామన్నా క్యాండిడేట్ వర్సెస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ చెప్పుకుంటూ బండి సంజయ్ ముందని చెప్పేసి వస్తుంది. ప్రసాద్ పోస్టల్ బ్యాలెట్ లేవు సార్, ఎంపీ బ్యాలెట్ బీజేపీ ముందని ఉందండి. పోస్టల్ బ్యాలెట్లో కరీంనగరే నేను ఇందాక కూడా చెప్పాను, పోస్టల్ బ్యాలెట్లో కరీంనగర్ గేమ్ చేసినట్టుగా ఎక్కడ చేయలేదు. అంటే కరీంనగర్ సిటీలో మీకు సర్టన్ కమ్యూనిటీస్ ఆర్ డామినేటింగ్. ఆ డామినేటింగ్ ఉద్యోగస్తులు ఈరోజు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా? ఉండొచ్చా? ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎంత ఇచ్చినా ఇంకొంచెం కావాలనుకునే వాళ్ళు, ఈ మిగిలిన వాళ్ళకన్నా వాళ్ళు ఎవరు అతీతంగా అనుకునే వాళ్ళు ఎవరంటే ఎంప్లాయీస్. ఆ ఎఫెక్ట్ ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందా? ఉంటుంది. ఈ ఎప్పుడు సరే ఎలక్షన్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనేవి సాధారణంగా ఎంప్లాయీస్, గతంలో మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో చూస్తుంటే ఎంప్లాయీస్ తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయని కథలకు అలవాటు పడిన ఉదంతాల నుంచి ఇంకా కొంచెం ఇంకా ఆంధ్రప్రదేశ్ మొన్న తేరుకుంది, ఇప్పుడు ఇది కూడా తేరుకునే ఉదంతంలోనే ఉంది. ఇక మనం నిన్నటి నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ ఇటు కర్ణాటక నుంచి డికే శివకుమార్తో పాటు కొంచెం అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా నిన్నంత మీటింగ్ పెట్టి కోఆర్డినేషన్ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి ఏమైనా ఒక టెన్షన్ ఉన్న స్టార్ట్ అయిందా? అప్రమత్తం అయ్యారు ఈసారి ఎందుకో కాంగ్రెస్? మరి అంటే ఎక్కడైనా తేడా కొడుతుంది అనుకుంటున్నారా ఏంటి? ఇక్కడేంటి సార్ మొత్తం అంతే, రాజస్థాన్ మధ్యప్రదేశ్ సీట్లలో కూడా వాళ్ళు దే హావ్ గివెన్ వెరీ క్లియర్లీ, గెలిచిన వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి రిపోర్టింగ్ చేయండి అన్నట్టుగా చెప్తూనే ఉన్నారు. వీళ్ళకి కన్సిస్టెన్సీ లేదండి, వాళ్ళు గ్యారంటీగా ఉండరు అని. మీ గోవా ఉదంతంలో అహ్మద్ పటేల్ రాత్రి 10 గంటలకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటే తెల్లారి కోడిపెట్టలు ఎత్తికెళ్ళిపోయినట్టు ఎత్తికెళ్ళిపోయారు బీజేపీ వాళ్ళు. అందులో మీకు ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ బీజేపీ ఎక్కడైతే స్ట్రాంగ్ అండ్ దే ఆర్ వాంట్ టు క్రియేట్ సమ్ బేస్ క్యాంప్స్ అన్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వెసులుబాట్లు ఎవరికి ఇవ్వదు, ముఖ్యంగా కాంగ్రెస్కి ఇవ్వదు. అలాంటి గవర్నర్ స్టబర్న్ గవర్నర్ వ్యవస్థలతో కూడా ఉంది. వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీలు ఎమర్జ్ అవ్వడం రేరెస్ట్ ఫినామినా, ఒకవేళ అయినా పిలుపు రావడం ఇంకా రేరెస్ట్గానే అభివర్ణించబడుతున్నాయి. మనం ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూసినా, ఈ ఎలక్షన్ ట్రెండ్స్ మూవ్స్ అన్నింటిలోనూ ఈ సోషల్ మీడియాని ఎక్కువగా ఎంఫసైజ్ చేసి, ఇప్పుడు చూడండి మనకి ఆరంభ స్వరత్వం లేనప్పుడు ఏం చేశారంటే ముందు పరుగుకి మేము సమాయత్తంగా ఉన్నాం ఇదన్న దగ్గర బొంబాడు చేశారు మొత్తం మీడియాని యాజ్ వెల్ యాజ్ సోషల్ మీడియాని. సో దాంట్లో ఏంటంటే కాంగ్రెస్ ప్రెజెన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు, ఆ కాంగ్రెస్ అన్న దగ్గర ఎక్కువగా మాట్లాడవలసి వస్తుంది. బట్ వెన్ ఇట్ కంపేర్స్ టు దిస్, ఈ పని వాళ్ళు సంవత్సరం ముందు నుంచి చేసి ఉంటే ఇవాళ నిజంగా బీఆర్ఎస్ పార్టీకి అంత ఈజీ కాకపోయి ఉందను. బట్ గ్రౌండ్ లెవెల్లో పని చేయకుండా కేవలం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీతో ఒక డిఫరెంట్ సిండ్రమ్ అడాప్ట్ చేద్దామని ఇక్కడ ట్రై చేశారు. ఇది ఇట్ ఇస్ గోయింగ్ టు సెట్ ఎ బెంచ్ మార్క్ ఫర్ ఎంటైర్ నేషన్ ఫ్రమ్ నెక్స్ట్ ఆన్వర్డ్స్. ఈ పబ్లిసిటీ స్టంట్లకి ఎంతమంది ప్రలోభానికి గురైనట్టుగా గురవుతారా లేదా అన్నది ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇస్తుంది వాళ్ళకి. అయితే నిన్న నైట్ కేటీఆర్ ఏదైతే ట్విట్ చేశాడు, మీరు సమరాలకు రెడీగా ఉండండి. సో అంటే మీరు చెప్తున్న లెక్కలు బట్టి చూస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తారంటారా? అంటే ఇప్పుడు మనకి ఒక 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 స్ట్రాటజీ తర్వాత గ్రౌండ్ ఏంటి అన్న దాని మీద ఎవరైనా బేస్ చేసుకోగలం సార్. ఇప్పుడు మనకి 2014 నుంచి 2018 అండ్ ఇవాళ 2023 డిసెంబర్లో వస్తున్న రిజల్ట్స్లో మీరు ఎక్కడైనా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు చూసుకోగలిగితే ఫ్రమ్ ద డే 163 నుంచి 88కి ఎన్హాన్స్ అయిన విధానంలో కాంగ్రెస్ అలా ఇంకా డౌన్ సైజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చెప్తున్న కంటిన్యూ స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ కూడా ఎక్కడ స్టిక్ ఆన్ అయిన ఉదంతమే కనబట్టలేదు. ఇప్పుడు సేపు రిజల్ట్ మేము కాంగ్రెస్ ఇచ్చాము, సోనియా ఇచ్చింది అన్న దగ్గర గౌరవ మర్యాదలు తీసుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఒక రిటైర్ అయిపోయిన తర్వాత ఏంటి వాళ్ళకి గౌరవం ఇచ్చి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం తప్ప ఇంకా మనం చేసేది ఏమి ఉండదు. అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేసుకుని కూర్చున్నారు వీళ్ళు. అందుకని ఎన్నాళ్ళు ఇప్పుడు చూడండి మనకి కూర్చుని తింటే కొండలు కరిగిపోతే, మా తాతలు నేతలు దగ్గర మా మూతులు వాసన చూడండి అన్న కార్యక్రమానికి తెరలేపుకున్న తర్వాత ఇక్కడ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే వాళ్ళకి ఒళ్ళొంగ గ్రౌండ్లోకి వెళ్లకుండా డిమాండింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మేము తెలంగాణ ఇచ్చాం ఎవరి కోసం అన్న కాన్సెప్ట్లో కన్సిడరేషన్స్ పోయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎస్, ఒకసారి పోస్టల్ బ్యాలెట్ అయితే లెక్కింపు కొనసాగుతుంది. మనం ఇప్పుడు ఏదైతే అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నామో కరీంనగర్ విషయానికి వస్తే, కరీంనగర్లో బండి సంజయ్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ బండి సంజయ్ ముందంజ ఉన్నట్లు కూడా పోస్టల్ బ్యాలెట్ తెలుస్తుంది. ఒకసారి మహబూబ్నగర్ డిస్టిక్ వెళ్దాం. మహబూబ్నగర్ డిస్టిక్లో మరి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిందా, ఎలా కొనసాగుతుంది కౌంటింగ్ అనే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రహీం మరింత సమాచారం అందిస్తారు. రహీం, మీరు ఎక్కడ ఉన్నారు? మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నారా? పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిందా? ఎవరు ముందంజలో ఉన్నారు? రైట్, గుడ్ మార్నింగ్. ఏదైతే
కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడు మరికొద్ది నిమిషాలలో స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో ఏదైతే 7 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు, 14 నియోజకవర్గాలకు 7 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మన మహబూబ్నగర్ పియు పాలమూరు యూనివర్సిటీ ఎగ్జామ్ హాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మహబూబ్ నగర్ కావచ్చు, అలాగే జడ్చల్ల దేవకాద్ర 3 నియోజకవర్గాలకు ఈ యొక్క పోలింగ్ ఈ యొక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర కౌంటింగ్ జరగబోతుంది. మరి కొద్ది నిమిషాలలో కౌంటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. అంటే పోస్టల్ బ్యాలెట్ ఇంకా లెక్కింపు అవ్వలేదా, స్టార్ట్ అవ్వలేదా? ఇంకో మరో 2 నిమిషాలలో స్టార్ట్ అవుతుంది రాజేష్ గారు. అందరు కూడా ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఏదైతే ఇక్కడ చర్చనీయ అంశం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పి ఏదైతే అంటున్నారు. ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారా? ఏదైతే జడ్చల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనురుద్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి